ఇప్పుడు అందరికీ పని ఒత్తిడి టెన్షన్ నిద్రలేమి వాతావరణ కాలుష్యం ఆర్థిక ఇబ్బందులు జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి రావడం సహజమైంది తలనొప్పికి కారణం ఏదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి మనలో చాలా మంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్లు వాడుతుంటారు ఇది మంచి పద్ధతి కాదు టాబ్లెట్లు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఈసారి మీకు తలనొప్పి వస్తే ఇక్కడ వచ్చిన సహజ సిద్ధమైన పద్ధతిలో ట్రై చేయండి దీనిని చాలా మంది ఉపయోగించి మంచి రెమెడీగా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తున్నారు ఇంతకీ తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ఒక స్ట్రాంగ్ ఎక్స్‌ప్రెసో వంటి కాఫీని తీసుకుని అందులో తాజా నిమ్మరసం పిండుకొని తాగితే మీ తలనొప్పి మటుమాయమవుతుంది ఎండు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని 500 మిల్లీగ్రాములు వేడి నీటిలో వేడి చేసి కలిపి ఆ నీటిని అరగంట పాటు చల్లబరచాలి ఆ నీటిని వడగట్టి రోజుకు 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది పుల్లని యాపిల్స్ తీసుకుని వాటి నుంచి జ్యూస్ తీసుకోవాలి ఆ జ్యూస్ కు టేబుల్ స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగాలి ఇలా చేసినా రెగ్యులర్ గా వచ్చే తలనొప్పికి చెక్ పడుతుంది మరో శక్తివంతమైన పద్ధతి జింగో బిలోబా ఆకుల ద్వారా లభ్యమవుతుంది మెదడు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది ఈ కాలంలో వేడి నీటి ఆవిరి పడితే తక్షణమే తలనొప్పి తగ్గిపోతుంది